ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని గిట్టుబాటు ధర పొందాలని వేమనాడు సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. దళారాలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు మంచి మద్దతు ధర పొందాలని సూచించారు. వేమనాడు గ్రామీణ మండలం మరిపల్లి, చిక్కపల్లి, నమలిగొండపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. సహకార సంఘాలు రైతులకు అండగా ఉంటాయని, కేంద్రాల వద్ద రైతుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా నష్టం వాటిల్లకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ సహకార సొసైటీలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నామని, రైతులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట పలువురు రైతులు, స్థానిక నేతలు ఉన్నారు. ఈరోజు మరిపల్లి గ్రామంలో వడ్లబీటు ఓపెనింగ్ చేసిన వచ్చిన సింగిల్ విండో చైర్మన్ గారికి, తిరుపతి అన్న గారికి, మరియు పాలక వర్గానికి మరిపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వడ్లు కాంటెస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మూడు గ్రామాలలో మా పాలకవర్గ ఉపాధ్యక్షులు మరియు డైరెక్టర్లు, సెస్ డైరెక్టర్లు, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు, రైతులు, హమాలి సోదరులు అందరి సమక్షంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాలను గతంలోలాగా ఈసారి కూడా యథావిధిగా రెగ్యులర్గా మంచిగా, అంటే ఎక్కడైనా ఈ సెంటర్లలో ఇబ్బందులు కాకుండా రైతులందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ మన వడ్లు ఏవైతున్నాయి, మన వడ్లు మిల్లుకు చేరేంత వరకు కూడా అందరం బాధ్యతగా ఉండి మిల్లుకు చేరిన వెంటనే డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మిల్లుకు చేరేంత వరకు కూడా అందరూ కూడా బాధ్యత తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది కాదని చెప్పి రైతులకు ఒక చిన్న మనవి మాది. అలాగే ఈ కాలం పైన చూస్తే తెలుస్తుంది మనకు, వర్షాలు పడే సందర్భం కనబడుతుంది. కనుక మీరు కష్టపడితేనే వడ్లు ఇక్కడ వరకు వచ్చినాయి. ఇక్కడికి వచ్చినాక తడవకుండా కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఒక విన్నపం.